అందరికీ జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి చిన్న పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న పన్నుల మీద కీలక వ్యాఖ్యలు చేయడం, ఏదో ఒక సంచలనం సృష్టించడం, దాంతో మైలేజ్ తెచ్చుకోవడం ఇది బాగా పరిపాటి అయిపోయింది గత కొద్ది రోజులుగా. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పటికీ ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు కోవిడ్ చాలా అంత ఇప్పుడున్న అంత సీరియస్గా లేని సమయంలో ఎన్నికల్ని రద్దు చేయడం, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాను అని చెప్పడం, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే ఇదే సమయంలో తాజాగా ఎన్నికల వాయిదాపై ఒక స్పష్టత లేని ప్రకటన చేసి మరొకసారి సంచలనంగా మారారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది. అదే సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ఒక కుట్ర అయితే చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అని అనుకోవడం, అంటే ఎన్నికల నిర్వహణ మీద పార్టీల అభిప్రాయాల సేకరణకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఒకప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన నాటి సందర్భం అక్కడ అప్పుడు పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు కరోనా చాలా తీవ్రంగా ఉంది అనేది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేసుల సంఖ్య దానికి నిదర్శనం. ఇక్కడ మృతుల విషయంలో కూడా దాని ప్రభావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ అప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పి ఇప్పుడు కావాలి అని చెప్పడం, ఇప్పుడు నిర్వహిస్తాను అని చెప్పడం, దీని వెనక నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా కన్నా రాజకీయంగానే ఎక్కువగా ఆలోచిస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. మొత్తం మీద ఈ ఎన్నికల నిర్వహించి ఎటువంటి కుట్రకు తెరలేపాలనుకుంటున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సమాధానం చెప్పాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి నిజంగా 28వ తేదీన అన్ని పార్టీలతో సమావేశం అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపితే అప్పుడు వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.